హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాసులోనే మనం నెక్కి హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సరీరా నెక్కి అంటి పెట్టుకున్నట్టుగా భుజం దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకి మెడ అంతా ఎత్తి పెట్టకుండా చక్కగా లూజ్ లేకుండా వస్తదన్నది చూద్దామండి ఎంత ఈ బ్లౌజ్ అయితే నేను ఎనభై సెంటీమీటర్ల క్లాత్తో నేను కటింగ్ చేశాను చూసారుగా చాలా తక్కువ చిన్న చిన్న ముక్కలు నాకు మిగిలాయి ఈ ముక్కల్లో కూడా ఇలా క్రాస్గా మనం ఎప్పుడూ కూడా మెడ పర్ఫెక్ట్గా రావాలి అంటే క్రాస్ ముక్కలు తీయాలి అది ఒక ఇంచు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి చూసారు కదా ఈ రకంగా ఒక ఇంచు వెడల్పు ఉండేటట్టుగా ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్నీ ఇలా తీసుకోండి ఫస్ట్ ఇక్కడ క్రాస్గా ఫస్ట్ ఒక ముక్క ఇలా తీసేమో అంటే కనుక తర్వాత ఆ అంచుని పెట్టి ఇలాగా ఎన్ని ఎంత చిన్న ముక్కలు వచ్చినా పర్వాలేదు మనం జాయింట్ చేసుకుంటే అది లెంత్ పెరుగుతుంది కాబట్టి మనకి సరిపోతాయి సరేనండి ఇప్పుడు చూసారు కదా ఇలాంటి చిన్న పీస్ని కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే మనం ఏ పీస్ని కూడా మనం వేస్ట్గా పాడేవాల్సిన అవసరం లేదు ఇంకా చాలకపోతే ఇప్పుడు పక్కకు తీసి పెట్టిన ముక్కల నుంచి కూడా ఇంకా చిన్న చిన్న పీసులు అనేవి ఇంకా తీయచ్చు సరేనండి చూసారు ఇది సన్నంగా ఉన్న ముక్క నుంచి కూడా ఎంత పెద్ద పీస్ అన్నది ఇలా తీసేయవచ్చు ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇది చూస్తున్నారు ఈ చిన్న పీస్ ఉందా ఇక్కడ కూడా మనం ఇలాగ ఒక పీస్ తీయవచ్చు సరేనండి ఇవి సరిపోతాయి చక్కగా ఇలా పెట్టి ఈ కా ఇలా ఎల్ షేప్లో పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా స్టిచ్చింగ్ చేసేసాము అంటే కనుక మనకి పైన మిగిలిన ఖర్చులు ఇలా కట్ చేస్తే సరిపోతాయి సరేనా ఇలా ఓపెన్ చేస్తే స్ట్రైట్ వచ్చేస్తాయి దాని తర్వాత మళ్ళీ ఇలా ఎల్ షేప్లో పెట్టాలి పెట్టిన తర్వాత పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా మనం స్టిచ్చింగ్ చేస్తే అన్ని మొక్కల్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ మొక్కలన్నీ రిబ్బన్లా రెడీ అయిన తర్వాత ఇది నెక్కకి సరిపోతుందా లేదా అన్నది చూసుకోండి మన నెక్కలు ఎంతకన్నా కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ సగం వరకు మధ్యలో వరకు మనం ఇలా కొలుచుకుని దాని తర్వాత చూసారు కదా సెంటర్ పాయింట్ కదా ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలా డబుల్ ఉందో లేదో చూసుకుంటే సరిపోద్ది నాకైతే ఉంది కొద్దిగా చిన్నది మాత్రమే తక్కువ వచ్చింది మనం రఫ్గా కొల్చాం కాబట్టి ఇది మిగులుతుంది కానీ తగ్గదు సరేనా ఈ రకంగా మనం కొలుచుకుని అంచనాగా చూసుకోవాలి లేదనుకుంటే మెడ కుట్టినప్పుడు మళ్ళీ మిషన్ నుంచి తీసి చాలాకపోతే మళ్ళీ ఇంకొక ముక్క జాయిన్ చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు రైట్ సైడ్ వైపు నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇదేమో ఇలా పెట్టి ఒక పావించ్ అన్నది ఇలా లోపల వైపు నుంచి ఇలా మొత్తం ఐ బెల్ట్కి ఇలా ఇలా వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసి ఈ పాదం ఖర్చు వెడల్పు అంటే ఒక పావు మాత్రమే మార్జిన్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ హెమ్మింగ్ బెల్ట్ అతుకులకు అన్నవి పై భాగం వైపుకి రావాలి ఇక్కడ మీరు యూస్ చేయవలసిన టిప్స్ ఏంటంటే ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచు అంచుని ఇలా పైకి లేచి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మన బ్లౌజ్ అంచుకి కరెక్ట్గా ఉండేటట్టు పెట్టాలి కొద్దిగా స్ట్రెచబుల్ చేయాలి అంటే కొద్దిగా లాగి పెట్టాలి మనం ఈ హెమ్మింగ్ బెల్ట్ని మాత్రమే చూసారా ఇలా రెండు వేలతోనే లాగి ఇలాగా మనం బ్లౌజ్ అంచుకి పెడుతున్నాను ఇలా జస్ట్ చూసారు కదా ఇలా ఉందా ఇది ఇది మామూలుగానే ఉంది ఇది ఇలా లాగి ఈ అంచు మీదకి పెడుతున్నాం అంతే బ్లౌజ్ని లాగకూడదు హెమ్మింగ్ బెల్ట్ ఈ లైనింగ్ని మాత్రమే కొద్దిగా లాగి పెట్టి కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా పావించి మాత్రమే ఉండాలన్నమాట ఇలా పావించి ఉన్నది అంటే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది వస్తుంది అంటే మెడ మనం ఎలా కటింగ్ చేసామో అలాగే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పావించు ఖర్చు మాత్రమే పోతుంది రౌండ్ గట్రా డిస్టర్బ్ కాదు ఇంకొకటి ఇది లాగపెట్టి పెట్టడం వల్ల ఏంటంటే చూసారు కదా ఇలాంటి రౌండ్లు తిరిగిన దగ్గర కానీ మనకి భుజం దగ్గర కానీ నెక్ అంతా కూడా బ్లౌజ్ మనం కుట్టిన తర్వాత ఎక్కడ లూజ్ లూజ్గా పైకి తేలకుండా మెడకి మనకి శరీరానికి మొత్తం అంటిపెట్టినట్టుగా మెడ వస్తుంది అనమాట భుజం దగ్గర గట్ట కరెక్ట్గా టైట్గా పట్టుకున్నట్టుగా ఎక్కడ కూడా భుజాలు కూడా జారు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనం ఎంత మొత్తం ఈ హెమ్మింగ్ బెల్ట్ అంతా ఇలా గట్టిగా ఇలా లాగి పెట్టి ఎక్కువ మరీ ఓవర్గా స్ట్రెచబుల్ అయిపోదండి ముడతలు వచ్చేంత కాకుండా ఎంతవరకు అయితే మనకి సాగుతుందో అంతవరకు ఇలా సాగుదీసి ఇలా పెట్టడం వల్ల చూస్తారు కదా ఇలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక ఆ ఎక్కువగా ఉంచి మిగతాది కట్ చేసేయండి అది ఆ ఇటువైపు హుక్కుల వైపు మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు నుంచి ఇలాగా లాక్ చేసేస్తే సరిపోద్ది అనమాట చూస్తున్నారు కదా ఈ రకంగా లాక్ చేసేయండి అంతే ఈ రకంగా హెమ్మింగ్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటే మీకు గట్టిగా మనకి టైట్గా వస్తుంది అనమాట నెక్ అన్నది సరేనా దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ చూసారు కదా ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసామనుకోండి ఈ ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇలా ఉంటే మనకి కనిపిస్తుంది ఈ ఖర్చు అన్నది పావించి మనం కుట్టాం కదా ఈ ఖర్చు అంచుకి ఈ మింగిలిన అంచుని ఇలాగ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మనం పావించే మార్జిన్తో స్టిచ్ చేసాం ఆ పావించి మార్జిన్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా పావించు అన్నది మీకు వస్తుంది అనమాట ఇలా పై భాగం వైపు ఫోల్డింగ్ అన్నది మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ ఖర్చుని ఇలాగా ఒక ఖర్చు ఏమో బ్లౌజ్ వైపు కాదు ఇలా ఆపోజిట్ వైపు ఇలా ఉండాలి ఉండి ఆ ఖర్చుకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచుని ఫోల్డ్ చేస్తాం దీనివల్ల ఇది దల్సరిగా వస్తుంది ఇది చూసారు కదా ఇది నీట్గా మనకి ఇలా కరెక్ట్గా మనకి పై భాగం వైపు ఫోల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది పావిన్స్ అన్నది ఇలా మెయింటైన్ చేసుకుంటూ మనకి సన్నంగా కావాలా వెడల్పుగా కావాలా మనకి హెమ్మింగ్ చేసినప్పుడు ఆ రకంగా ఇలా నీట్గా మీరు ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలాగ చేసేసుకోవాలన్నమాట సరేనా ఈ రకంగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి ఒరిజినల్ మీద మనకి బ్లౌజ్ మీద అసలు కుట్టుపడకూడదు ఈ లైనింగ్ మీద మాత్రమే అంచుకి కుట్టుపడాలన్నమాట ఇలా కుట్టుపడితే తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని వెనక్కి తిప్పి చేతికుట్లు వేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రాంగ్ సైడ్ వైపు కూడా ఒకే రకమైన వెడల్పు వచ్చి మనకి మెడ చూడడానికి చాలా అందంగా ముద్దుగా కనిపిస్తుంది సరేనండి చూస్తున్నారు కదా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫినిషింగ్ బాగుంటుంది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చు స్టిచ్ చేయాలి దాని తర్వాత అదే పాదం ఖర్చుకి ఈ మిగతా అంచుని ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా తక్కువ తక్కువ ఫోల్డ్ చేయండి ఇలా ఈ రౌండ్లు తిరిగినప్పుడు కట్ట తక్కువ తక్కువ ఒకవేళ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం మళ్ళీ కొద్దిగా మళ్ళీ స్టిచ్ చేయడం ఈ రకంగా పెట్టి స్టిచ్ చేసి సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేశారంటే కనుక మీకు నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూసారా ఫోల్డ్ అయిపోతుంది మనం ఇలా అనేటప్పటికే ఆ అంచు లోపల వైపుకి తిరిగిపోతుంది ఎందుకంటే మనం స్ట్రెచ్బుల్ చేసాం కాబట్టి బ్లౌజ్ అంచు అన్నది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది సరేనండి అందుకే క్రాస్ ముక్కలు అన్నవి మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము రౌండ్ అంటే మనం కటింగ్ చేసినప్పుడు క్రాస్లు ఇలాగే కటింగ్ అందుకే కటింగ్ చేస్తాము రౌండ్లు కట్ట పర్ఫెక్ట్గా తిరుగుతాయని అదే స్ట్రైట్ ముక్కల దగ్గరకు వచ్చేటప్పటికీ కొద్దిగా తిరగడం కష్టమైపోతుంది అనమాట పైకి ఎత్తి పెట్టినట్టుగా వస్తుంది సరేనా చూసారు కదా ఇలా ఫోల్డింగ్ని ఇలా చేసి నీట్గా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయడమే ఇలా లాస్ట్ వరకు కూడా మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూసారు కదా ఈ రకంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి హెమ్మింగ్ బెల్ట్కి మనం ఈ మొత్తం ఈ అంచుని లోపల వైపుకి తిప్పినప్పుడు క్లాత్ ఏమైనా ఎక్కువగా ఈ చూసారా ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంది చూసారా ఇది ఏమైనా ఎక్కువగా కనిపిస్తే కనుక అది కూడా ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా రాంగ్ సైడ్ వైపు ఇలా తిప్పుతారు కదా చూసారా రౌండ్ కూడా ఎంత అందంగా వచ్చిందో మీరు తిప్పకుండానే మీకు ఫినిషింగ్ బాగా వచ్చింది కదా ఇప్పుడు చూసారు కదా ఈ అంచుని ఇలాగ మనం నీట్గా ఇలాగ ఫోల్డ్ చేయడమే ఇక్కడ చూస్తారు కదా ఈ అంచు ఏమైనా అక్కడక్కడ మనకి ఈ పొరలు ఏమైనా మనకి ఈ లేయర్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి మీరు ఒకవేళ ఒక ఇంచు కన్నా ఎక్కువగా కటింగ్ చేస్తే మొత్తం నెక్ అంతా ఉంటుంది లేదంటే అక్కడక్కడ మాత్రం ఇలా పెరిగితే కనుక ఇలా ఫోల్ కటింగ్ చేసేయచ్చు తర్వాత ఈ అంచుని ఇలా పట్టుకుని ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా మీరు హెమ్మింగ్ వేసేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు దారం అన్నది మరి దూరం దూరంగా కాదు అలాగే మరీ దగ్గరగా కాదు కొద్దిగా మీడియంగా ఒక పావు ఇంచుకి రెండు సార్లు కుట్టు కుట్టేటట్టుగా చూసుకోండి సరేనా చూసారు కదా ఇలా హెమ్మింగ్ బెల్ట్ వేసేటప్పటికి మనకి రౌండ్ అన్నది కూడా ఎంత అందంగా తిరిగింది ఫస్ట్ ఇంచ్ లాస్ట్ వరకు కూడా ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఒకే వెడల్పు అన్నది వస్తుంది చూసారు కదండి ఈ రకంగా ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ఫ్రంట్ వైపుని ఇలా హెమ్మింగ్ చేసినప్పుడు ముడతలు వస్తున్నాయి అని అంటారు ఇలా నేను చెప్పిన విధంగా స్టిచ్ చేస్తే చూసారు కదా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా మీకు హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పటికి ఎక్కడా కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వెనక్కి ఈ పట్టీ అనేది తిరుగుతుంది చూసారు కదా ఇలా నీట్గా మనకి ఇలా తిరుగుతుంది ఎక్కడ మనకి ఫోల్డింగ్లు లేకుండా సరేనండి ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు కూడా నేను నెక్ అన్నది ఎక్కడ లూజ్గా ఎత్తిపెట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సినిమా క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాసెస్ చేసినా సరే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం